దర్యాప్తుగా జరిగిన ఎవ్వరు ఊహించని రాజకీయ పరిణామాలతో పిచ్చెక్కిపోయి తమ మనుగడకే ముప్పొచ్చిందనే నిస్పృహలో పడిపోయారు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రి కొడుకు. ఇలాంటి వాతావరణంలో ఇంకో 5 ఏళ్ళు కష్టమే. అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి. ఈలోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే. కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు. మీరు ఈ టైంలో అసెంబ్లీకి వెళ్ళడం అంత అవసరమా? వాడి మనుషులు మీ మీద ఎక్కేస్తారు డాడీ. కూర్చో, కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. उनका बैल कैंसिल होगा पर मैं आपके साथ हूँ. సినిమాల్లో నటించి మీకు సేవ చేయడంలో ఉన్న విలువైన కాలాన్ని వృధా చేయను అని హామీ ఇస్తున్నాడు. వాళ్ళకి వాళ్ళ రూట్లోనే వెళ్ళాలి, భయపెట్టాలి. కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళ నాన్న గంగవీటి గంగా గారిని మర్డర్ చేయించిన మనమే అని తెలిసి కూడా మన పార్టీలో చేరారు. నేను వెంటనే ట్రంప్ కాల్ చేస్తాను. కాళ్ళ మధ్య తంటే ఇళ్ళ దొక్కుపోగలడు, కానీ అహం మీద కొడితే చంపేస్తాడు. ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ మట్టిలో కలిసిపోయింది. కాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? కాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తే మీ అందరికీ ఇదే నా వార్నింగ్. ఇప్పటి నుంచి రౌడీజం చేయాలని చూస్తే గుట్టలు కూడా తీసి తాట తీస్తాం. నా పదవికి రాజీనామా చేస్తున్నాను.